ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత తెలియజేస్తారనే నేపథ్యంతో ఫెడరేషన్ నాయకుల అక్రమ అరెస్టులు. విజయనగరం జిల్లా పలాసల డివిజన్ కేంద్రాన్ని ముట్టడించిన పరిహారం అందని తెలి బాధిత రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితులపై అఘాయిత్యాలు అక్రమ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వంపై స్థానిక నాయకత్వంపై వ్యతిరేకత తెలియజేస్తారనే నేపథ్యంతో ముందస్తు చర్యలో భాగంగా నియోజకవర్గ ఫెడరేషన్ నాయకులను అక్రమ అరెస్టులు చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు పొలినాటి వరప్రసాద్ కాటి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి అనునిత్యం వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులపై అక్రమ కేసులు పెట్టడం తగదని స్థానిక మంత్రి సాధారణ వ్యక్తిగా నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి పార్టీ విజయానికి కృషి చేసిన తమపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీలపై నిరంకుశ ధోరణి మార్చుకోకపోతే దళితుల ఆగ్రహానికి గురవుతారని ప్రతిఘటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ బొమ్ము మోహన్ రావు, మలపర్తి ప్రభాకర్ రావు, పీడీఎస్యు నాయకుడు బి సిద్ధు, బెనర్జీ తదితర నాయకులు పాల్గొన్నారు. బి సిద్ధు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఈ జిల్లాలో దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో మరి ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, ఆదివాసుల మీద, అదేవిధంగా కమ్యూనిస్టుల పార్టీల మీద ఏదైతే మరి నిర్బంధాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అయితే ధర్నాలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు ఉండే ప్రజాస్వామ్యంగా, కానీ ఈ రోజున ఇంటి దగ్గరే నిర్బంధం పెరుగుతుంది. దానికి నిదర్శనం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల్ని మరి మొన్న ఏదైతే వైఎస్ఆర్ ప్లేనరీ జరుగుతుందో ఆ ప్లేనరీలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. అయినా కానీ వాళ్ళని మరి ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేయించింది, అది దుర్మార్గం. మరి ఈ యొక్క ప్రతిపక్ష అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీలు 56,000 మంది ఉన్నాం. మాట మధ్య లేని నాయకులను మీరు దగ్గర ఎట్టుకుని ఉండడం కాదు. ఈ 56,000 మందిలో ఒక నాయకుడు మన ఎస్సీ నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వండి. 5 నెలల్లో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటో మేము చూపిస్తాం. ఈ అధికార పార్టీ మీ గద్దె లెక్కిస్తే వాళ్ళు మా కులాలను అణగదొక్కేటువంటి పరిస్థితి. మరి మీరు కూడా ప్రతిపక్షాలుగా ఉండి మా షెడ్యూల్ కులాల వైపు మాట్లాడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మా షెడ్యూల్ క్యాస్ట్కి మీరు అవకాశం ఇవ్వండి. కేసు పట్టుకుని ఈ నియోజకవర్గం వచ్చినప్పటికీ మీ వెంట ఉండి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రజలను మోటివేట్ చేసి మిమ్మల్ని గెలిపించినటువంటి రోజులు మీరు మర్చిపోయినా నేటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. మా ఎస్సీల్ని మీరు ఉక్కుపాదంతో తొక్కి మా ఎస్సీ కుర్రలందరి మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. 80% 90% మంది మరి ఓట్లేసి గెలిపించుకొని మేము మరి మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని కేసులు ఎరికించడం అనేది ఇది చాలా దుష్కార్యంగా మేము పరిగణిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలను మరి ఎక్కడైనా మానుకోకపోతే ఇక్కడ పోలనాడు వరప్రసాద్ అనే కాదు ఈ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అంతా గమనిస్తుంది. మరి అనేక మంది నన్ను అరెస్ట్ గురించి ఫోన్లు చేసి అడగడం కూడా జరిగింది. అయితే మా సోదరులు అందరూ చెప్పారు, కంగారు పడక సోదర, మేమందరం మీ వెనకాల ఉన్నాం, తగిన సమయం వస్తుంది, మేమందరం కూడా ఏంటంటే నడుస్తామని చెప్పేసి వాళ్ళందరూ నాకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగ మరి పార్టీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మరి దీని మీద ఒక నివేదిక తెప్పించుకొని మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించినట్లయితే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని మీ మీడియా ముందు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. పేరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ కన్వీనర్ విరూపాక్షి నవీన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని వినూత్న పద్ధతిలో ప్రజాసేవకు నాంది పలకాలని శుభ పరిణామంగా హిజ్రాల చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం చంద్రగిరి
పురవీధిలో పార్టీ కరపత్రాలు పంచుతూ కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలని ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకట చలపతికి రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ ఏ కామేష్ మరియు తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ విచ్చేసి మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు ఆదేశాలతో జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలియజేశారు. నా మిత్రుడా సోదరులకు పత్రికా సోదరులకు నా తోటి కన్వీనర్లకు తిరుపతి జిల్లా కన్వీనర్ నీరు నగేష్ గారికి అలాగే రాష్ట్ర నాయకులకు కామేశ్వరరావు గారికి వెంకటేశ్వర గారికి ఏకాంబరం గారికి అలాగే అందరి పేరు నాకు తెలుపుతూ చేరి ఆమాది బల కృషి ప్రజా సేవ ఉంటే ఆ పార్టీ తరఫున తోడుగా వాళ్ళకి చూస్తూ 4178 అడుగు జాడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రావాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ మణినాయుడు గారిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో జిల్లాల కన్వీనర్లని నియమించడం జరిగింది. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు నియమించడం జరిగింది. ప్రతి చోట ఆఫీస్ కార్యాలయాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ కార్యాలయాలను ప్రారంభించమని చెప్పి మా హైకమాండ్ ఆదేశంతో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ నవీన్ విరూపాక్ష నవీన్ రెడ్డి గారు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి ఆయన ఈరోజు ఆఫీస్ ప్రారంభంకి అందరూ కూడా వచ్చేసినందుకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆఫీస్ని ప్రారంభించడము ముఖ్య ఉద్దేశం చంద్రగిరిలో ఆమ్ ఆద్మీ పార్టీ దిగ్విజయంగా విజయాన్ని సాధించి రాబోయే ఎలక్షన్స్లో ప్రజల మన్ననలు పొంది ప్రజా పరిపాలన చేయాలనే సదుద్దేశంతో జిల్లాలో మన నవీన్ కుమార్ రెడ్డి ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను అరికట్టి ప్రజలకంతా కూడా మంచి పరిపాలన ఉద్దేశం ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఢిల్లీ పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కూడా దిగ్విజయంగా 2024 ఎలక్షన్స్కి ముందు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ తరఫున చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్గా నేను మీకందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విప్లవ వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ జెడ్పీటీసీ ఎండయ్య మండల కన్వీనర్ అప్పారావు వైస్ ఎంపీపీ ఆదినాయుడు ఎంపీటీసీ జయముని సర్పంచ్ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి 125వ జయంతి సందర్భంగా మెలియపుట్టి మండలాభివృద్ధి ఆఫీస్లో ఈ ఘనంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఆయన 1900
జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలోని గిరిజన గ్రామాలైన కేరసింగి గూడ చందనగిరి తదితర గిరిజన గ్రామాల్లో నేటికి కూడా విద్య వైద్య రేషన్ కు అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన రోడ్డు మార్గాలు లేక అలాగే సిగ్నల్ లేక 5 కిలోమీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మారినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని దయచేసి తమకు సరైన రోడ్డు మార్గం కల్పించి తమ ప్రాణాలు కాపాడాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు. జిల్లా పలాస డివిజన్ కేంద్రాన్ని పరిహారం అందని తిత్తిరి బాధిత రైతులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు ఇచ్చిన జాబితాలకే తిత్తిరి అదనపు పరిహారం అందించారని తాము 4 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ పైసా కూడా తమ ఖాతాలో జమ చేయలేదని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నుంచి తిత్తిరి పరిహారానికి ఎదురు చూపులు చూస్తున్న వేలాది మంది నిజమైన బాధితులకు అధికారుల నుంచి మరోసారి పరిహాసం ఎదురైందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిత్తిరి పరిహారం అందక ఇచ్చాపురం పలాస టెక్కల నియోజకవర్గాల్లోని రైతులు నిరసన గళం వెళ్లగక్కారు. అయితే పరిహారం అందని బాధితులు అందరూ దరఖాస్తు చేస్తే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేయడంతో బాధిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మరికొంతమంది బాధిత రైతులు తమకు తిత్తిరి పరిహారం లభించే పరిస్థితి లేదని దరఖాస్తు చేయకుండానే ఉసూరు మంటూ ఇంటి ముఖం పట్టారు. సార్ సాప్రేజీది మండలం పంచాయతీ మన్స మండలం. మేము ఫస్ట్ ఏడాది పడింది సార్ తిత్తిరి తుఫాను. ఈసారి పడలేదు సార్ తిత్తిరి తుఫాను, అందుకే అలాగా అప్లికేషన్ ఇద్దామని వచ్చింది. ఇప్పుడు అక్కడ అడిగితే ఏంటంటే మొదలు పడినటువంటి వాళ్ళకి ఎవరికైతే చనిపోయినటువంటి వాళ్ళు లేకపోతే నెంబర్ తప్పినటువంటి అక్కడికి లొకేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. పడినప్పుడు రెండు ముందు అందించాము చెప్పట్లేదు. గతంలో వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు కూడా చెప్పట్లేదు. ఒకవేళ మేము గ్రీవెన్స్ ఇచ్చినా కూడా డబ్బు రాదని మేము చేయమని చెప్తున్నారు. అది ఎందుకు ఈ గ్రీవెన్స్ ఇచ్చినది కూడా అర్థమవుతుంది. పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేయడానికి తప్ప ఇంతమంది మొత్తం అన్ని మండలాల నుండి ప్రజలు వస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పలానా కూడా రావాలంటే వాళ్ళు వచ్చి ఇచ్చిండేవారు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా తండ్రులుగా వచ్చి మొత్తం ఎంఆర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీసర్ ఫుల్గా తిరగడుతున్నారు. ఈ కారణం రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు పడ్డే తప్ప ఇంకోటి కాదు. ఈ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి ఇప్పుడు ఉండేటటువంటి లిస్టులో ఎందుకు పడలేదు ఏంటనేది కారణం అనేది తెలుసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. సార్ అదే అంటే లాస్ట్ టైం కూడా పడలేదు, ఇప్పుడు కూడా మొదటిసారి కూడా పడలేదు, రెండోసారి కూడా పడలేదు. తెలుసుకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు దరఖాస్తు చేశారు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏమని చెప్తున్నారు సార్? చెప్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత తెలియజేస్తారనే నెపంతో ఫెడరేషన్ నాయకుల అక్రమ అరెస్టులు. జిల్లా పలాస డివిజన్ కేంద్రాన్ని ముట్టడించిన పరిహారం అందని తిత్తిరి బాధిత రైతులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.